నమస్తే నేను మీ కోట మనిల్ కుమార్ సికింద్రాబాద్ పార్లమెంట్ మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని నిన్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన రాష్ట్ర అడిషనల్ కలెక్టర్లకు ప్రజాధనంతో లగ్జరీ వాహనాలను సమకూర్చడాన్ని మేము యువజన కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కరోనా సమయంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిపైన మీరు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా బారిన పడి చనిపోయినటువంటి వ్యక్తుల శవాలను తీసుకోవడానికి కూడా ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడం చాలా బాధాకరం చనిపోయినటువంటి శవాలను కూడా తీసుకోపోయే స్థితిలో ఈ ప్రజలు లేరు ప్రజలు ఉన్నారు ఇది గమనించాలి ఇది గమనించి ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో అంబులెన్స్ లు ఉండే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇప్పుడు అవసరం లేని దానికి మీరు లగ్జరీ వాహనాలు ఈ అదనపు కలెక్టర్లకు ఇయడం చూస్తుంటే మీరు చేస్తున్నటువంటి అవినీతి పాలనని ఎత్తి చూపనందుకు మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి కానుకలుగా కనిపిస్తున్నది అదే విధంగా ఈ లాస్ట్ అడిషనల్ కలెక్టర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాహనాల్లో గాని మీరు తిరుగుతే ఈ కరోనా సమయంలో ప్రజలు మీపైన దుమ్మెత్తి వస్తారు మీరు ప్రజల పక్షాన ప్రజలు పడుతున్నటి ఇబ్బందులని గ్రహించి మీకు ఇచ్చినటువంటి వాహనాలను ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చి ఆ 30 కోట్ల రూపాయలతో అంబులెన్స్లు కొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్।